సిబిఐ విశ్రాంత జేడి లక్ష్మీనారాయణ చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన అభినందన సభకు హాజరైన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్య రాజకీయాల రూపు మారిపోతుందన్నారు. అందరికీ అవకాశం కల్పించే రాజకీయాలు రావాలన్నారు. డబ్బు కులం ఉంటేనే రాజకీయాల్లోకి రాగలమనే ధోరణి మార్చే విధానాలు రావాలన్నారు. విద్యార్థులు సివిల్స్ ఉద్యోగాలపై ఆలోచిస్తున్నారే తప్ప రాజకీయాల్లోకి రావాలని ఎవరూ ఆలోచించడం లేదు. వ్యవసాయం, చేనేత, రాజకీయాలు ఏవైనా కొత్త తరం రాకుంటే దుష్ఫలితాలు ఉంటాయన్నారు. అన్ని రంగాలను శాసించేది రాజకీయాలే కాబట్టి ప్రజల్లో ఓటు హక్కు విలువను తెలియచెప్పాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలు అనేది చాలా అతి ముఖ్యమైన భాగాన్ని వహిస్తాయి. కానీ రాను రాజకీయాలకు రూపు మారిపోతుంది. అది అంటే ప్రజాస్వామ్యం ఏదైతే రాజకీయాలు కావాలో ఆ తర్వాత రాజకీయం ఇది మారుతుంది. కాబట్టి అది కాకుండా మళ్ళా అందరికీ అవకాశం కల్పించే రాజకీయాలు కావాలి. ఏదైనా సాధించాలి అనుకున్న వ్యక్తులను రాజకీయాల్లో రాగలగాలి. ఈ ప్రభావాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభావాలు కూడా తగ్గాలి. ఎందుకంటే సాధారణంగా దాని డబ్బు ఉంటే కానీ మా వెనకాల కులం ఉంటే తప్ప మనం రాజకీయాల్లో రాలేమన్న ఒక ఇది ఏదైతే ప్రజల్లో విస్తారంగా ఉందో ఆ దీన్ని మార్చగలిగే రాజకీయం రావాలి. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రాజకీయాలు రావాలంటే భయపడుతున్నారు. రాజకీయాలు విద్యార్థులను కూడా అడుగుతాను, వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలు వాళ్ళ కెరియర్ అని మాట్లాడలేదు. ప్రతి ఒక్కరు ఐటీ జాబ్ లేకుంటే ఏదో ఒకటి సివిల్ సర్వీసెస్ ఇవి మాట్లాడుతున్నారు. కానీ పొలిటిక్స్లో రావడం అన్నది కూడా ఒకటి, అది కూడా మనం యువతరంలో తీసుకురావాలి. ఎందుకంటే మనల్ని అంతా శాసించేది ఫైనల్గా రాజకీయం. మనం ఎన్నుకున్న వాళ్ళు ఫైనల్గా మనం ఎలా ఉండాలి, మన స్కూల్ ఎప్పుడు తెరవాలి, మనకి వ్యాక్సినేషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఎన్ని డోసులు తీసుకోవాలి, ఇవన్నీ కూడా వారి ద్వారానే నిర్ణయం ఉంది. కాబట్టి మన జీవితాల్లో అతి ముఖ్యమైన భాగం రాజకీయాలు, వాళ్ళ స్థానం ఉంది. కాబట్టి ఆ దిశగా కూడా అది కూడా ఒక కెరియర్ ఆప్షన్గా చాలామంది కోరుకోవాలన్నది నేను అనుకుంటున్నాను. తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కూడా రాజకీయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలు తమకున్న హక్కు ఏదైతే ఉందో, ఓటు హక్కును దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దాని గురించి కూడా మనం అవగాహన కల్పించాలి. వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి. వాళ్ళ ఓటు 5 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని ఏ విధంగా మారుస్తుందన్న అవగాహన వచ్చినప్పుడు ఓటు వేసేటప్పుడు ఆలోచనతో వేస్తారన్నది ఒక సంకల్పం. కాబట్టి ప్రస్తుతం నేను చేస్తున్నది ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, తర్వాత ప్రజాస్వామ్యం అంటే ఏంటి, తర్వాత ఓటు హక్కు యొక్క విలువ ఎంత, వీటన్నింటి గురించి ముఖ్యంగా యువతరంలో కూడా ఈ వాళ్ళకున్న బాధ్యతను గుర్తు చేస్తూ సమాజాన్ని చైతన్యపరచు తీసుకెళ్లాల్సిన ఒక విషయంగా నా ఇది నడుస్తాను. స్కిల్ డెవలప్మెంట్ అని మనం ప్రోగ్రామ్స్ పెడతాం. స్కిల్ డెవలప్మెంట్లో ఏం చేయాలంటే చేనేత రంగంలో ఉన్నవాళ్ళకి చేనేతలో స్కిల్ డెవలప్మెంట్ చేసి ఆ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వగలిగితే వాళ్ళు దానికి వస్తారు. కానీ ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఏం చేస్తున్నాం, మనం ఏసీ రిపేరు, తర్వాత ఈ ప్లంబర్ ఇలాంటివి మనం చేస్తాం. కానీ ఏ ఏ ప్రాంతాల్లో అయితే ఇలాంటి కళలు ఉంటాయో ఆ ప్రాంతాలలో స్కిల్ డెవలప్మెంట్లో వీటిని ఇంక్లూడ్ చేయాలి. అవును, ఇది సెకండ్ బాంబే కదా, సెకండ్ బాంబే సూరత్, ఇక బాంబే నుంచి కూడా ఇక్కడికే రా మెటీరియల్ వస్తుంది. ఇక్కడ ఉన్న 2 పట్టులు చాలా ఫేమస్. ఇక్కడ చీరాల బ్రాండ్ 2 పట్టు ఉన్నాయి, సిల్క్ అది చాలా ఫేమస్ ఇక్కడ. కాబట్టి కంచి ఒకటి ఉంది, తర్వాత ఇంకోటి ఉంది, ఐ థింక్ రుద్ర ఒకటి, ఈ 2 ఇక్కడ. కాబట్టి వాటిని మనం ఇంప్రూవ్ చేయాలి. తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరూ గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళంతా కూడా వారానికి 2 సార్లు కద్దరు చేనేత వేసుకోవాలి. దానివల్ల తర్వాత స్కూల్ యూనిఫామ్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ యూనిఫామ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్కడైతే మనము ఇవి వాడుతున్నామో వాటిని స్లోగా కనుక మనం చేనేత రంగంలోకి తీసుకురాగలిగితే మార్కెట్ ఎక్కడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు ఈ కళలు నిలబడతాయి అన్నది. ప్రభుత్వ ప్రోత్సాహాలు అన్నది చాలా అవసరం. మార్కెటింగ్ ఆప్కో కానీ ఇలాంటి సంస్థలు కూడా రావాలి. ఎందుకంటే ఇది కళ రేర్, అది చాలా మంది దగ్గర ఉండదు. మన భారతదేశంలో ఉన్న ఈ కళలను మనము రక్షించుకోవాలి. ఎందుకంటే ఎప్పుడో మనం విదేశాలకు ఒక చిన్న అగ్గిపెట్టలో మనం ఇంత 16 గజాల చీరను పంపించేవాళ్ళం మనం చరిత్రలో చదువుకుంటాం. కాబట్టి అవి క్రమక్రమంగా దూరం అయిపోతుంది. కాబట్టి ఇవి చేయాల్సిన అవసరం కూడా చాలా బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. ప్రజల్లో కూడా దానికి ప్రోత్సాహం లభించాలన్నది మనం చూసుకుంటాం. చట్టం, ఆ చట్టంలో కొన్ని 11 రకాలు ఉండేవి, అవి ఇప్పుడు అవి కూడా లేకుండా పోయి అందుకనే ఇంతకుముందు రిజర్వ్ చేసేవాడు ఇవి కేవలం. ఇప్పుడు ఏమైందంటే హ్యాండ్లూమ్, తర్వాత ఈ పవర్ లూమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా ఇదవుతుంది. దానికి ప్రధానంగా మనం చేయాల్సిందంటే మార్కెటింగ్ వ్యవస్థ ఒకటి కనిపించాలి. తర్వాత ఏంటంటే ఇవాళ నెక్స్ట్ జనరేషన్ రావట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం చేనేతలు తీసుకుంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళని చేనేత రంగంలో రానివ్వకుండా వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు చూసుకున్నారని తల్లిదండ్రులే చెప్తారు. వ్యవసాయంలో ఎలా చెప్తున్నారో అక్కడ.